హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేజ్ నాలెడ్జ్. మనకి టీఎస్పీసీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ రిజల్ట్స్ గురించి ఒక అప్డేట్ అనేది వచ్చింది. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఫస్ట్ వచ్చేసినైతే మనకి త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమినరీ రిజల్ట్స్. సో ఇది చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నారనమాట. సో రిజల్ట్స్ అయితే రావట్లేదు, 2 రోజులు 3 రోజులు అంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం బి జనార్దన్ రెడ్డి టీఎస్పీసీ చైర్మన్ గారు గ్రూప్ వన్ రిజల్ట్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అది ఏందనేది ఇప్పుడు చూద్దాం. అండ్ ఆందోళన చెందొద్దు, సమయం ఇస్తాం. బి జనార్దన్ రెడ్డి గారు మనకి నమస్తే తెలంగాణ పత్రికకి ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్టోబర్ నెలలో ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వాలని కమిషన్ తొలుత భావించింది. అయితే అనుకోని ఇబ్బందులు తలెత్తడంతో కాస్త ఆలస్యం జరిగింది. మెయిన్స్ పరీక్ష గురించి అభ్యర్థులు ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. మిగిలిన పరీక్షల తేదీలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. అభ్యర్థులు వేరే పరీక్షలు లేకుండా అన్ని విధాలు ఆలోచించి మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తాం. ప్రిపరేషన్ సైతం దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ ఎగ్జామ్ తేదీలను ప్రకటిస్తాం. ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడించిన తర్వాత మెయిన్స్ పరీక్షకు తప్పనిసరిగా 3 నెలల సమయం ఇస్తాం. సో ఇది బి జనార్దన్ రెడ్డి గారు మనకి నమస్తే తెలంగాణ పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ మనకి ఇక్కడ వచ్చేసినట్లయితే మనకి 2-3 రోజుల్లో రిజల్ట్స్ వెలువడే అవకాశం ఉంది. అంటే ఈరోజు సోమవారం కదా, సో బుధ గురువారం లేదా శుక్రవారం వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీక్లో మనకి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు. సో చాలా రోజుల నుంచి ఇదే ముచ్చట చెప్తున్నారు, కానీ రిజల్ట్స్ అయితే రావట్లేదు. బట్ ఇది న్యూస్ పేపర్లో వచ్చింది మాత్రం నేను చెప్తున్నాను, బట్ వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. ఉన్న అప్డేట్ అయితే నమస్తే తెలంగాణ అంటే దాదాపు గవర్నమెంట్ న్యూస్ పేపర్ అన్నట్టే అనుకోవాలి. కాబట్టి ఈ న్యూస్ అనేది మీకు అందిస్తున్నాను. సో కోర్టు కేసులతో విడుదలలో జాప్యం అయిందని చెప్తున్నారు. సో మనకి లిస్ట్ అయితే వచ్చేస్తుంది ఈ వీక్. సో నాకు తెలిసి మేలో ఎగ్జామ్స్ పెడతామని చెప్తున్నారు, మే 1 వీక్. ఎందుకంటే లాస్ట్ వీక్ మనకి యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. సో మేలో మనకి ఎగ్జామ్స్ పెడతామని చెప్పి ఇందులో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి. అండ్ గ్రూప్ వన్ సంబంధించి మే 28న సివిల్ సర్వీస్ పరీక్ష ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని టీఎస్పీసీ భావించింది. అయితే కోర్టు కేసుల కాస్త ఆలస్యం కావడంతో ప్రిలిమ్స్ ఫలితాలు మెయిన్స్ పరీక్షకు మధ్య కనీసం 3 నెలల గ్యాప్ ఇవ్వాలని అనుకుంటుంది. అందులో భాగంగా మే మొదటి వారంలో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఆలోచిస్తుంది. అంటే మే లాస్ట్ వీక్ మీకు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో కాబట్టి నాకు తెలిసి 1 వీక్లో మీకు ఎగ్జామ్స్ పెడతామని చెప్తున్నారు. నాకు తెలిసి మేలో కూడా పెట్టకపోవచ్చు. జూన్ జూలైలో మీకు ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేలో కూడా చాలా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, వేరే ఎగ్జామ్స్ అనేవి. కాబట్టి నాకు తెలిసి జూన్ జూలైలో మీకు ఉండే అవకాశం ఉంది. అండి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి అప్డేట్. సో మీకు ఇంకేదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.